నా పేరు రవి మేడం. రవిగారు ఏం చేస్తుంటారు ఇప్పుడు? ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాం మేడం, ఉద్యోగ అవకాశాలు లేవు కదా. మాది పీజీ అయిపోయింది, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్కర్. ఇక్కడ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అంటారు? చాలా జోరుగా జరుగుతున్నది ఇరువర్గా పార్టీలది. అంటే ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి, ఎందుకంటే ఇక్కడ బీసీ వాదం బహుజనవాదం బలపడుతున్నది. ఇంతవరకు గతంలో రెండు కుటుంబాలు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు ఇక్కడ ఏలడం వల్ల అభివృద్ధికి చాలా వెనుకబాటికి గురవుతున్నారు ప్రజలు. ఈసారి మార్పు కావాలని మార్పు కోరుతున్నారు పబ్లిక్. అంటే ఖచ్చితంగా ప్రజలు మార్పు అయితే కోరుకుంటున్నారు? గద్వాల ప్రజలు మార్పు కోరుతున్నారు, పాలన మారాలనుకుంటున్నారు. అంటే ఎంత మెజార్టీతో గెలవచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? దాదాపు 40-50 వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. అంటే సరిత తిరుగుతూ ప్రచారాల్లో తిరుగుతున్నారు కదా, మీకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఆమె గెలిచిన తర్వాత ఏం చేస్తానని మీకు హామీలు ఇస్తున్నారు? ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ క్యాలెండర్ కానీ, తర్వాత ఇందిరమ్మ ఇల్లు కానీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు, తర్వాత 2500 వాళ్ళ నెలసరి ఖర్చుల కోసం తదితర సంక్షేమ పథకాలను చేపడుతుంది. అది కాక ఇక్కడ గద్వాల ప్రాంతం గతంలో సస్యశ్యామలం కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఎందుకంటే దూరాల ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, నెట్టంపాడు ప్రాజెక్టు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పబ్లిక్ కూడా వారికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ఇంతవారికి ఆ పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఏమన్నా ఉన్నా కానీ టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు. ఓకే అండి, అయితే ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ మేడం.